గైస్ గుడ్ మార్నింగ్. సండే మార్నింగ్ వచ్చేసాము. సో ఈ రోజుతో 1 వీక్ అయిపోతుంది. సో చాలా చాలా లేట్గా లేచాను అనమాట. సో అరౌండ్ 8 o'clock అలా లేచానండి. వాటర్ తాగాను. సారాగాడు ఇంకా లేవలేదు. వాసు కూడా షెటిల్ లేదనమాట. సో ఎర్లీగా లేస్తున్నాం కదా లాస్ట్ 2 డేస్ అలా. సో అందుకే అయినా సండే ఖచ్చితంగా లేట్గానే లేస్తాను. నా కళ్ళు ఎప్పుడు మెలకు వచ్చి లేస్తాను అప్పుడనమాట. అలారం అలా ఏమీ పెట్టుకోను. సో నా ఫస్ట్ మీల్ వచ్చేసి 8:25-8:30 అవుతుందండి. సో అందరికి ఫస్ట్ మీల్ ఇది అయిపోయింది సారాగారితో సహా. సబ్జా హనీ లెమన్ వాటర్ అనమాట. సో చక్కగా తాగేసాము. వాసు వెజిటేబుల్స్కి వెళ్ళిపోయారు. సారాగాడేమో తన ఆట స్టార్ట్ చేసేస్తుంది. నేను ఇంకా నా ఇంటి పని అయితే స్టార్ట్ చేయాలండి ఇప్పుడు. గుడ్ మార్నింగ్ గాయ్స్. సో సండే మార్నింగ్ 8:30 అయిందండి ఇప్పుడు. సో ఫస్ట్ మీల్ వచ్చేసి నేను బనానా తీసుకుందామంటే ఇంట్లో మొత్తం అందరూ కూడా లెమన్ జ్యూస్ సబ్జాతో తాగుతామన్నారు. ఇంకా సరే మొత్తం ముగ్గురు కూడా సబ్జాతో తాగామన్నమాట. సో ఇప్పుడు వాసు కూరగాయలు అవి తేవడానికి వెళ్ళారు. ఇంకా నేను ఒకసారి మీతో మాట్లాడదాం. ఎందుకంటే నిన్న సాటర్డే మార్నింగ్ 9:30 నుంచి సాయంత్రం 6:37 వరకు నాకు పనే ఉందండి. మొత్తం పనే, కొంచెం కూడా ఖాళీ లేదు. మీతో మార్నింగ్ మాట్లాడాను అంతే, మళ్ళీ మాట్లాడడం కుదరలేదు. ఈరోజు కూడా అంతే అవుద్దేమో, అసలు మళ్ళీ వీడియో ఇంకేం ఉండదు అని చెప్పేసి ఒకసారి మాట్లాడదామని చెప్పి వచ్చానమాట. సో పని ఏం స్టార్ట్ అవ్వలేదు. నిజంగా వీకెండ్ అనుకుంటాను. నాకు వీకెండ్ వర్క్ చేయబుద్ది అవ్వదండి, కానీ నిన్న చాలా వర్క్ ఉంది. అంటే యూట్యూబ్ వర్క్ ఉంది, ఇంట్లో వర్క్ ఉంది అనమాట. నెక్స్ట్ వీకెండ్ నుంచి మాత్రం మంచిగా ఫ్రైడే నైట్ కల్లా ఫినిష్ చేసేసుకోవాలి. ఇంకేంటంటే ఈరోజు రెసిపీ మీతో ఒకటి షేర్ చేస్తాను. మ్యాంగో మామిడికాయతో చికెన్ చేద్దాం అనుకుంటున్నాను. సో టేస్ట్ బాగుంటుందండి నేను చేసేదాన్ని. అంటే గోంగూరతో మామిడికాయతో ఇలాగా చికెన్ని కొంచెం పుల్లగా తింటే చాలా బాగుంటుంది అనమాట. సో అది మీతో షేర్ చేస్తాను, మోస్ట్లీ షేర్ చేస్తాను. ఇంకేంటి విషయాలండి అయితే. సో ఈ రోజుతో అయితే 1 వీక్ అయితే అయిపోతుంది. ఒకటి ఏంటంటే ఈరోజు ఎగ్జైట్మెంట్, మేము మూవీకి వెళ్తున్నాం ఈవినింగ్ వకీల్ సాబ్ మూవీకి వెళ్తున్నాం. కొన్ని మంత్స్ తర్వాత, లాక్డౌన్ తర్వాత మేము మూవీకి వెళ్ళలేదు. లాక్డౌన్ ముందు కూడా ఒక 6 to 7 months కూడా వెళ్ళలేదండి. ఎందుకంటే సారాగడ అస్సలు కొంచెం కూడా చూడనివ్వదు మూవీ, కొంచెం కూడా చూడనివ్వదు అనమాట. అంటే ఒక్క మహేష్ బాబు మూవీ తప్ప. అంటే మహేష్ బాబు మూవీస్ అయితే మరి ఎందుకో తెలియదు, తన ఫేవరెట్. అది చిన్నప్పటి నుంచి కూడా తను వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ టైంలో తీసుకెళ్ళి మహేష్ బాబు మూవీస్కి ఎప్పుడు గోల్ చేసేది కదా, అలాగే స్క్రీన్ పైన చూస్తూ ఉండేది. ఇంకా ఏ హీరో మూవీ అయినా సరే చూడలేదు మమ్మల్ని. సో ఈరోజు మేము వెళ్తున్నాం పవన్ కళ్యాణ్ మూవీకి. సో ఫస్ట్ సండే, చాలా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా అరుపులు కేకలు మధ్యన సినిమా చూడడం నాకు చాలా ఇష్టం అనమాట. మనం చేయలేదు అంటే థియేటర్లో గట్టిగా అరిచి గట్టిగా గోల్ చేసి మంచిగా ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. కాకపోతే ఎక్కడో చేయలేము అది. సో ఎవరైనా అలా చేస్తున్నప్పుడు వాళ్ళ మధ్యలో కూర్చొని చూడడం నిజంగా చాలా భలే అనిపిస్తుంది. ఆ థ్రిల్ అలా అనిపిస్తుంది. ఇంకా అలా కాకుండా కామ్గా థియేటర్స్లో కూర్చుంటే అస్సలు నాకు అసలు సినిమా చూడబోద్దండి. సో అందుకని చెప్పేసి కావాలని మాల్స్ ఉన్న థియేటర్ కాకుండా నార్మల్ థియేటర్లోనే తీయమన్నాను. ముఖ్యంగా ఇలాంటి హీరోస్ పెద్ద హీరో సినిమాస్కి అయితే ఖచ్చితంగా నార్మల్ థియేటర్స్లోనే చూడాలండి. ఆ కిక్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో వాసు మళ్ళీ ప్రికాషన్స్ ఎలా ఉంటాయో అక్కడైతే కొంచెం మంచి థియేటర్స్లో అయితే బాగుంటాయి కదా అని చెప్పాను అనమాట. ఏం కాదు, ఉంటాయి, బాగానే ఉంటాయి అని చెప్పి. సో పవన్ కళ్యాణ్ మూవీని ఫస్ట్ చాలా డేస్ తర్వాత థియేటర్లో చూడడం అనమాట. సో చాలా హ్యాపీగా ఉందండి. సో అంతే, ఈరోజు కంప్లీట్గా వర్క్ ఫాస్ట్గా చేసేసుకుని వీలైతే మూవీకి వెళ్ళే ముందు మీతో కలుస్తాను, మళ్ళీ మాట్లాడతాను రెసిపీ అంతా షేర్ చేసిన తర్వాత. సో ఈరోజు వాకింగ్ లేదు, ప్రకృతితో మాటలు లేవు, ఏమి లేవన్నమాట. ఈరోజు విండో దగ్గర ఉన్నానండి. సో అందుకే మంచి ఇంకా సౌండ్ వస్తూనే ఉంటాయి. నిజంగా ఈ ఇల్లు మాత్రం మేము ఈ ఇంటికి వచ్చి మేము చేసింది ఎంత మంచి పనో అనిపిస్తుంది నాకు. నేను ఏ జరిగినా మన మంచిగా అంటారు కదా, అప్పుడు సడన్గా వాసు ఇల్లు మారినప్పుడు నేను ఏంటి అసలు కొంచెం కూడా సడన్ ముందు ప్లాన్ చేయకుండా ఎందుకు తీసుకున్నాం అది ఇది అనేది అని చెప్పాను అనమాట. అంటే అనుకున్నాం కానీ అప్పట్లో వెంటనే వెళ్దాం అనుకోలేదు. మీకు గుర్తుందా మన ఒమాడ్ జర్నీ, అద్భుతమైన 50 డేస్ ఒమాడ్ జర్నీ 35 డేస్లోనే ఆగిపోయింది ఇల్లు మారి షిఫ్ట్ చేసుకునేసరికి.
సో కాకపోతే ఈ హౌస్లో ఈ హౌస్కి వచ్చాక మాత్రం నిజంగా నేచర్తో నేను ఎంత ఎక్కువగా ఉంటున్నానంటే అంత ఎక్కువగా ఉంటున్నానండి. నాకు లైఫ్లో కావాల్సింది అదే, ఎంత వీలైతే అంత ఎక్కువగా ఉండాలని. నాకు ఇక్కడ మా బెడ్రూమ్కి విండోకి ఉంటుందన్నమాట ఒక కొండలు ఉంటాయి. సో నాకు ఒక్కరోజు ఆ కొండల మధ్యలోకి సింగిల్గా వెళ్ళాలని ఉందన్నమాట. సో వాసుకి చెప్తే నన్ను ఒక్కసారి అన్నట్టు చూసారు. కాకపోతే ఒకరోజు వెళ్తాను, నేను మీకు షూట్ కూడా చేసి చూపిస్తాను. నాకు నిజంగా చాలా ఇంట్రెస్ట్ అండి. అసలు ఆ కొండలు చూసినప్పుడు అలా ఒక్కరోజైనా ఒక్కసారి మార్నింగ్ టైమే, అది కూడా మార్నింగ్ టైం మన 4కి స్టార్ట్ అయ్యి వెళ్ళి అక్కడ కూర్చుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. సో ఇలా విండో దగ్గర కానీ పైన కానీ నుంచుంటే నాకు ఇలాంటి క్రేజీ క్రేజీ థాట్స్ వస్తాయి. సో ఇంట్లో చెప్పలేనంత పని ఉందండి. సో ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను ప్రకృతి గురించి. అది నాకైతే నాకు ఒక్కొక్కసారి ఒక విచిత్రమైన ఆలోచనలు వస్తాయి అనమాట. ఏంటంటే ఇలా ఇప్పుడు ఏంటంటే ఇలా బిల్డింగ్స్ ఇలా కాకుండా హాయిగా ఓన్లీ కొండలు, చెట్లు, మట్టి, నీళ్లు, పక్షులు అలాంటి చోట ఉంటే ఎంత బాగుంటుంది. లైఫ్లో ఒక్క 7 రోజులైనా సరే అలాంటి ప్లేస్లో ఉండాలి అన్నట్టు అనిపిస్తుంది. సో మనందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే, కాకపోతే ఇప్పుడు ఇలా ఉన్నాం కానీ అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మనకు ఆలోచనలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఎంతమందికి ఎక్కువగా ఇలాగ మొక్కలు, మట్టి, నీళ్ళు, పక్షులు, కొండలు, నేను ఎంత అందంగా చెప్తున్నాను. ఏంటమ్మా హాగైస్ అంటే ఊరికే మాట్లాడుతున్నాను, ఏం యూస్ కాదు, జనరల్గా చిట్చాట్ సండే కదా అనేసి. నేనే వాళ్ళకి మొహానికి ఇంత దగ్గరగా వచ్చాను, నన్నే చూడడానికి ఇంకా ఇంకేం చేస్తామని చూస్తున్నారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి అక్కడ పెడితే మాకు ఈ సండే మాకు ఏంటి మార్నింగ్ అనుకుంటారు. సరే ఈరోజు ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం సార్? సినిమాకి వెళ్తున్నాం. ఏం సినిమా సార్? మోనిస్టర్ సినిమాకు. అన్ని మోనిస్టర్ సినిమా. ఈరోజు పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్తున్నాం. పవన్ కళ్యాణ్ అను, నీ ఫేవరెట్ హీరో ఎవరు? మహేష్ బాబు. ఇంకా మహేష్ బాబు అంటే సరే అయితే మేము వర్క్ చేసేసుకుని వస్తాం, ఎందుకంటే ఇంకా మాట్లాడలేదండి. సో ప్రకృతి గురించి మీకు బాగా బోర్ కొట్టిస్తున్నానని తెలిసే వచ్చేసింది. సో అంతేనన్నమాట విషయాలు ఈరోజు. బాయ్ బాయ్ కాదు, మళ్ళీ కలుస్తాం. నా వెయిట్ వచ్చేసి ఈరోజు 72.3 ఉన్నానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 9:30కి చేసామన్నమాట, పెసరట్టు పల్లీ చట్నీ. సో నైట్ లాగే, బట్ ఈరోజు చాలా నైట్ చాలా టేస్టీగా అనిపించిందండి. ఈసారి మాత్రం మరి ఎక్కడ ఏంటంటే రెగ్యులర్గానే వేస్తాం కానీ ఒక్కొక్కసారి మాత్రం చాలా టేస్టీగా వస్తాయి. సో ఆఫ్టర్నూన్ 11:30కి నేను కాఫీ తీసుకున్నాను ఎనర్జీగా నా లంచ్ ప్రిపరేషన్ ప్రిపేర్ చేద్దామని. సో ఈరోజు నేను మామిడికాయతో చికెన్ చేస్తున్నానండి. నిజంగా చాలా టేస్టీ ఉంటుంది, మీరు ట్రై చేసి నాకు నెక్స్ట్ వీడియోస్లో కామెంట్ చేయండి, ఎందుకంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఆ ఆయిల్ ఉంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట దీనికి. సో ఫస్ట్ ఆయిల్ వేసుకుని ఆ తర్వాత మసాలా దినుసులు అన్నీ కూడా దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు అన్నీ వేసేసి ఆ తర్వాత ఆనియన్స్ వేసేయాలి. ఆనియన్ ఏంటంటే మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాకుండా కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది అనమాట. అంటే చాలామందికి స్వీట్నెస్ కొంచెం ఒక రకమైన స్వీట్నెస్ నచ్చదు, అలాంటి వారైతే కొంచెం బ్రౌన్ కలర్ కొంచెం బాగా వేపాలి కానీ ఆ స్వీట్ లైట్ స్వీట్నెస్ ఇష్టపడే వాళ్ళైతే కొంచెం లైట్గా ఎర్రగా వేపుకుంటే, ఎర్రగా కూడా కాదు లైట్గా వేపితే సరిపోతుంది అనమాట. సో మిర్చి వేసుకోవాలి. సో మోస్ట్లీ ఇది ఎక్కువ కారంతో చేస్తాము, మీకు మిర్చి కూడా వేసుకోవచ్చు, ఎక్కువే వేసుకోవచ్చు. సో నేనైతే ఈ టైంలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నానండి, ఎందుకంటే నాకు కొంచెం స్వీట్నెస్ ఉండాలి కర్రీ. మరీ స్వీట్నెస్ అవ్వదు, ఒక రకమైన డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, మీరు దాన్ని బట్టి మీ టేస్ట్ని బట్టి మార్చుకోవచ్చు అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా వేపుకోవాలన్నమాట, ఎందుకంటే కొంచెం కూడా పచ్చివాసన ఉండకూడదు ప్రతి దాంట్లో కూడా. సో అంతా వేపుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసిన చికెన్ని వేసేసుకోవచ్చు, మ్యారినేట్ చేసే అవసరం ఏమి ఉండదండి, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. చక్కగా కడిగేసి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవచ్చు అనమాట. సో ఒక్కసారి కొంచెం కలుపుకొని మామిడికాయ ముక్కల్ని ఇప్పుడు వేసేయాలన్నమాట.
ఇక్కడ ఏంటంటే మీరు మీకు పులుపు ఎంత ఇష్టం అన్న దాన్ని బట్టి వేసుకోండి. ఎందుకంటే ఇందులో కరెక్ట్ పులుపు ఉంటేనే ఆ కర్రీ టేస్ట్ అనేది ఎగ్జాక్ట్ వస్తుంది. పులుపు తక్కువైనా బాగోదు ఎక్కువైనా బాగోదు అనమాట. సో దాన్ని బట్టి మేము మీరు వేసుకోండి. నేను ఇక్కడ 2 మామిడికాయలు వేసాను. యాక్చువల్లీ మేము పులుపు చాలా ఎక్కువది తింటాం, మేము అనేకన్నా వాసు ఎక్కువది తింటారు, నాకు అలా అలా అలవాటు అయిందనమాట. సో ఒకటి చాలా పెద్ద మామిడికాయ, ఒకటేమో చాలా చిన్నదనమాట. సో 1.5 అనే అనుకోవచ్చు కరెక్ట్గా చెప్తే. సో అంత మామిడికాయలు వేసేసి మీడియం ఫ్లేమ్లోనే వేపాలండి. ఒక 5 నుంచి 10 నిమిషాలు అలాగే వేపాలి. వేపిన తర్వాత మనకి ఇలాగా కొంచెం మామిడికాయ ముక్క మెత్తబడినట్టు ఉంటుందన్నమాట. సో అప్పుడు పసుపు, ఉప్పు, ఉప్పు మాత్రం కొంచెం పడుతుందండి ఎందుకంటే పులుపు వేస్తాం కదా. సో చూసుకోండి, ఇప్పుడు వేసుకున్న తర్వాత కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఉప్పు, పసుపు, తర్వాత కారం, ఆ తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత బాగా కలిపేసేయాలండి. గరం మసాలా అవసరం లేదు, మీరు ఇంకా స్పైసీగా కావాలంటే వేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం యాలకులు అవన్నీ వేసాం కదా, ధనియాలు అది దాల్చిన చెక్క అన్నీ వేసాం కదా, సరిపోతుంది. సో చికెన్ మసాలా ఒకటి లాస్ట్ వేసుకుందాం అనమాట. సో బాగా కలుపుకుని మనం మూత పెట్టి మగ్గనివ్వాలి. కనీసం ఒక 10 మినిట్స్ అని మగ్గనివ్వాలి. ముక్క ఆటోమేటిక్గా మెత్తగా అయిపోతుంది అనమాట. సో చాలామంది ఈ టైంలో బాగుంటుంది అంటారు, కానీ వాటర్లో ఇంకా బాగా మగ్గించుకుంటే పులుపు అంతా పట్టి ఇంకా బాగుంటుంది అనమాట. సో నాకు ఇలా చూస్తానికి నాకు ఇదే ఇలాగే బాగుంది అనిపించిందండి. కాకపోతే ఖచ్చితంగా వాటర్ వేయాలి, ఎందుకంటే అది మనకి ఆ మామిడికాయ ముక్క కానీ ఇవన్నీ కూడా నీళ్ళలో ఉడికి చికెన్ కానీ అన్నీ బాగుంటుంది అనమాట. సో ఈ టైంలో కొంచెం వాటర్ వేసుకోవాలి. మీకు సూప్ సారీ చికెన్ మసాలా వేసేసి కలిపి ఆ తర్వాత వాటర్ వేసుకోవాలన్నమాట. సో మీరు సూప్ ఎలా తింటారు, మీకు గ్రేవీ అనేది బాగా ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకోండి, లేదు మరీ ఎక్కువ వద్దు తక్కువ కావాలనుకున్నారు తక్కువ వాటర్ వేసుకోవచ్చు అనమాట. సో మా ఇంట్లో అయితే మా వాసుకి ఖచ్చితంగా గ్రేవీ ఎక్కువ ఉండాలండి, సో అందుకే ఎక్కువ వేసాను. సో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మామిడికాయ చికెన్ కర్రీ నిజంగా ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉందని మీరు నిజంగా ట్రై చేయండి. ముఖ్యంగా మామిడికాయ ముక్కలు ఎంత కావాలి అన్న దాని మీద కర్రీ టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో సూపర్బ్ టేస్ట్ ఉంది. నేనైతే ఎంత బాగా ఎంజాయ్ చేశానంటే ఈరోజు కర్రీ వాసుకు కూడా చాలా చాలా బాగా నచ్చింది అనమాట. సో కాకపోతే ఏంటంటే ఈరోజు అన్నం తక్కువైపోయింది, నేను రెగ్యులర్గా అన్నం ఎక్కువైపోతుంది, మళ్ళీ సాయంత్రానికి ఉంచాల్సి వస్తుంది, మళ్ళీ అలా ఉంటుందని చెప్పేసి తక్కువ పెట్టాను. సో అన్నం తక్కువైంది, ఇంకా అడ్జస్ట్ అయిపోయాము. సో సాయంత్రం స్నాక్స్ వచ్చేసి 4 o'clock అండి, మూవీకి వెళ్ళేట ముందు నేను కర్డ్ తీసుకున్నాను. బేబీస్కి బాయ్ చెప్పండి. బేబీస్కి బేబీస్ అన్నీ మా అమ్మ వెళ్ళిపోతుంది అని చూస్తున్నాయి. ఏం కాదు వచ్చేస్తాము అని చెప్పు. ఆ బేబీకి కూడా చెప్పే ఇప్పుడే వచ్చాం, సినిమా చూస్తాం అన్నీ వచ్చాం. అప్పుడు నేను ఇప్పుడు వచ్చాం మూమీ చాకి వచ్చాం. హాయ్ అమ్మ నాన్న, నేను వస్తున్నాం. మాస్క్ పెట్టుకోవాలి. నేను నాన్న, నేను సినిమా చూస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, బాయ్ చెప్పు.